ॐ श्री साईराम ॐ साईश्वराय विद्महे सुच्चदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ श्री साईराम సాయి యొక్క శిరిడీ సాయి యొక్క నామామృతం శిరిడీ సాయి సచ్చరిత్ర శిరిడీ సాయి యొక్క మహిమలు మనం చెప్పుకుంటున్నాం. దానికన్నా ముందు శిరిడీ సాయి ద్వారకమాయి ప్రశాంతి వాసి సాయిరాం 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 ఏకునాం సుందరనాం సాయిరాం సాయిరాం ఏకునాం సుందరనాం అల్లా ఈశ్వర సాయిరాం షిరిడి పురికే హే భగవాన్ కృపా కరో దయా కరో రక్షా కరో హే భగవాన్ కృపా కరో దయా కరో రక్షా కరో సాయి భగవాన్ సాయిరాం సాయిరాం ఏకునాం సుందరనాం. అందరికీ కూడా సాయిరాం అండి. ఈరోజు సాయి సచ్చరిత్ర మనం చెప్పుకుందాం. అసలు ఈ శిరిడి సాయిబాబా సచ్చరిత్రలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, బాబా యొక్క చరిత్రను చూసినట్లయితే గౌరీభువా అనే ఒక ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఈ సాయి శిరిడికి వస్తున్నాము వెళుతున్నాము, అదేవిధంగా శిరిడి సాయి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు అన్నవాళ్ళు చాలా బాగా పెరిగిపోతున్నారు రోజు రోజుకి. గౌరీ అంటే గౌలీభువా అనే ఆయన 95 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు. ఈయన ఏం చేస్తాడంటే పండరియాత్ర చేసేవాడు. ప్రతి సంవత్సరం పండరియాత్ర చేసేవాడు. పండరిపురమందు 8 మాసాలు నివసించేవాడు. 4 మాసాలు మాత్రమే ఏదన్నా నదీ తీరంలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయేవాడు పండరియాత్రకి. ఆ విధంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు గంగానది ఒడ్డున ఆయన ఉంటూ జూలై నుంచి నవంబర్ వరకు, ఆ తర్వాత ఒక గాడిదని ఒక దాన్ని కొనుక్కొని ఆ గాడిద మీద తన సామాన్ వేసుకుని మళ్ళీ పండరీపురం వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే అతను శిరిడి సాయిబాబా దర్శనానికి పండరియాత్ర చేసుకుని పూర్తి చేసుకున్నాక బాబా దర్శనానికి వచ్చాడు. వచ్చినప్పుడు బాబా ఇలా అన్నాడు. ఏమని అంటే, వీరు పండరీనాథుని అవతార బాబా వైపు అలా చూస్తూ కూర్చున్నాడు. చూసి అతను ఇలా అన్నాడు, ఈ గౌలీబువ ఏమనంటే, వీరు పండరీనాథుని అవతారమేమో, నాకు పండరీనాథుల్లాగే కనిపిస్తున్నారు. ఎందుకు అంటే అనాథల కొరకు వెలసినటువంటి కారుణ్యమూర్తి అని ఈ యొక్క విఠోభాదేవుని ముసలి భక్తుడు ఇతను. విఠోభాదేవుని పూజించేటటువంటి ముసలి భక్తుడు ఈ గౌలీబువ. పండరీయాత్ర ఎన్నోసార్లు చేసి ఆఖరికి సాయిబాబాయే పండరీపురము అని తలంచాడు. అంటే సాయి యొక్క తత్వంలో, సాయి యొక్క ప్రేమలో, సాయి యొక్క అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనేటటువంటి నిధానంలో ఉండేటటువంటి, అంటే సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి పశు పక్ష్యాదులను కూడా బాబా చాలా అభిమానించారు. చాలా ప్రేమగా వాటికి ఆహారం పెట్టారు. ఇవన్నీ చూసినటువంటి, దగ్గరుండి దర్శించినటువంటి గౌలీబువ చెప్పినటువంటి ఈ యొక్క మాటలు అందరికీ కూడా ఎంతో ఉత్తమమైనటువంటి మాటలుగా చెప్పుకోవచ్చు. విఠల దేవుడు దర్శనమిస్తాడు. ఎలా, ఏ విధంగా? సాయిబాబాకి బాగా భగవన్ నామస్మరణ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. విఠల విఠల పాండురంగ విఠల పాండురంగ విఠలే హరినారాయణ పురందర విఠలే హరినారాయణ హరినారాయణ సాయినారాయణ సాయినారాయణ. అలా పాడేటటువంటి వాళ్ళు ఎవరైనా పాడుతుంటే ఎంతో ఆనందంగా బాబా వినేవాళ్ళట. అలాంటప్పుడు అల్లాయే యజమాని అల్లా మాలిక్ ఏక్ హై అనే నిదానంతో ఉన్నటువంటి ఆయన ఈ యొక్క విఠలుడు భక్తుడైనటువంటి గౌలీబువాని చాలా దగ్గరకు తీసుకుండడం వల్ల ఆయన విఠలుడిని ఈ యొక్క సాయితత్వంలో దర్శించి, విఠలుడు ఎవరైతే ఉన్నాడో సాయిబాబాగా, ఆయన వేరు కాదు ఒక్కటే అన్నది చెప్పాడు. సాయి సచ్చరిత్రలో స్పష్టంగా ఉన్నటువంటి విషయం ఇది. అయితే ఏంటంటే, బాబా ఒకప్పుడు దాసగణు అని ఆయనతో ఏం చెప్పాడంటే, మీరు సప్తాహాలు చేయండి, నామస్మరణ అంటే నాకు ఇష్టం కాబట్టి సప్తాహాలు చేయమన్నాడు. చేయమంటే సప్తాహం అంటే ఏమిటనుకుంటున్నారు, వారం రోజులు ఏకధాటిగా భజనలు చేయడం, నామ సంకీర్తన చేసుకుంటూ పోవడమే. అలాగా చేయాలంటే
బాబా తన గుండెల మీద చేసి ఏమిటి ఫలితం బాబా అని అడిగిన వాళ్ళకి ఈ గుండెల మీద చేసుకుని ఆయన ఏం చెప్పాడో తెలుసా సాయిబాబా? సిరిడి సాయిగా నేను ఇక్కడ ఉన్నాననుకుంటున్నారా మీరు? మీకు ఎవరైతే తప్పనిసరిగా మీరు భగవంతుడు దర్శనం కావాలని ఈ నామ సంకీర్తన సప్తాహాలు చేస్తారో వాళ్ళ హృదయంలో నేను ఉంటాను అని చెప్పాడు ఆయన. అందువల్ల నామ సంకీర్తన అంటే సిరిడి సాయినాథుడికి అంత ఇష్టం. అయితే ఏంటంటే తప్పనిసరిగా నేను దర్శనం ఇస్తాను, భక్తుల యొక్క భక్తి ప్రేమలలో నేను ఉంటాను. ఓం శ్రీ సాయి భక్త భక్త హృదయ లయాయ నమః, ఓం శ్రీ సాయి భక్తి ప్రధాయ నమః అని అనడంలో ఉండేటటువంటి అర్థం అంతరార్థం అదే. అప్పుడు ఇంకొక మాట చెప్పారు, విఠలుడి ఎక్కడ పండరీపురం ఎలాగో, శ్రీకృష్ణునికి ద్వారకాపట్నం ఎలాగో, అలాగే సిరిడి అనేది ఉన్నది ఈ సాయికి అని బాబా చెప్పారు. అందువలన ఎవరైనా సరే ద్వారకకి విఠలుడి దగ్గరికి పోవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా సరే విఠలుడిని దర్శించవచ్చు, కృష్ణుణ్ణి దర్శించవచ్చు అని చెబుతూ సప్తాహం చేయమని ఆయన దర్శనమిచ్చారు. ఏ విధంగాని ధ్యానంలో ఉండగా, దీక్షిత ధ్యానంలో ఉండగా విఠలుడుగా కృష్ణుడుగా కూడా ఆయన ధ్యానంలో దర్శనమివ్వడం జరిగింది. అందువల్ల ఎప్పుడు కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి బాబా దర్శనం కావాలంటే బాబా యొక్క ఆచరణాత్మకమైనటువంటి అర్చన చేసినట్లయితే, అంటే బాబా చెప్పిన మాటల్ని మరల మరల మనం తలుచుకొని సప్తాహం చేసినా, నామస్మరణం చేసినా, ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం అన్న సాయిరాం 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 అనుకున్నా, ఏమనుకున్నా కూడా బాబా వెంట కంట జంట ఉంటాడనడానికి ఇది ఒకటి అన్నమాట. ఒకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ, భగవంతరావు క్షీరసాగరుని కథ అనేసి ఒక కథ కూడా చెప్పారండి. ఇక్కడ శ్రీ సాయి సచ్చరిత్రలోనే ఉంది. విఠల పూజ యందు బాబాకి ఎంత ఇష్టమో అదేవిధంగా ఒక కథ ద్వారా మనకి చెప్పబడింది. కారణం ఏమిటి అంటే కనుక ఒక ఆయన ఎంతో వీరు నా తండ్రి స్నేహితుడివి నీవు, నా తండ్రి స్నేహితుడవైనటువంటి నీవు నా దగ్గరికి వచ్చితివి అన్నాడు బాబా ఒకసారి. ఇదేంటి నా తండ్రి స్నేహితుడివి నీవు నా దగ్గరికి వచ్చినవి అంటున్నాడు, ఈ యొక్క శిరిడి సాయి తత్వంలో ఏంటి ఏముంది అని ఆలోచించినట్లయితే ఒక్క నిమిషం ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. తండ్రి చనిపోయాడు, అతనికి శ్రాద్ధము సంస్కారము అన్నీ జరిపించాడు ఈ భగవంతరావు అనే అటువంటి వ్యక్తి చనిపోతే. అయితే ఈ ఇక్కడ భగవంతరావు క్షీరసాగర్ కథలో ఈ భగవంతరావు తండ్రి చాలా విఠోబా భక్తుడు, విఠలా 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 అంటానే ఉండేవాడు, ఆయన చనిపోయాడు. అయితే బాబా దగ్గరికి దర్శనానికి సిరిడీకి వచ్చినప్పుడు ఆ బాబా అంటున్నారు వీని తండ్రి నా స్నేహితుడు. అంటే భగవంతుడికి భక్తునికి ఉండాల్సినటువంటి అనుసంధానం సాయి తత్వంలో స్నేహితుడు నా హితుడు నా యొక్క మనిషి అని బాబాయే చెప్తున్నాడు స్వయంగా. శిరిడి సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి గ్రేట్నెస్ అదే. నీవు ఇక్కడికి నేను ఈడ్చుకుని వచ్చితిని నేను, నీవు వచ్చావనుకుంటున్నావా, నువ్వు రాలేదు, నేను నిన్ను ఈడ్చుకుని వచ్చితిని, నీవు నైవేద్యం నాకు ఎప్పుడూ పెట్టలేదు, కాబట్టి విఠలుడు కూడా దేవుణ్ణి కూడా నువ్వు ఆకలితో మార్చినావు, అందుచేత నేను ఇక్కడికి తెచ్చితిని నిన్ను అని తిరిగి చివాట్లు పెట్టి తండ్రికి దేవుడికి కూడా తండ్రి చనిపోయాడని ఆయన పూజలు మానేశాడు. విఠలుడికి కూడా ప్రసాదం పెట్టట్లేదు, నువ్వు ప్రసాదం పెట్టమని తండ్రికి మాసికాలు పెట్టించి ఆ తర్వాత దేవుడికి కూడా పూజ పునస్కారం నైవేద్యం నివేదన అన్నీ పెట్టడం స్టార్ట్ చేసేలాగా చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ విధంగా శిరిడి సాయి సచ్చరిత్రలో ఒకనొక ఇంకొక విశేషం చెప్పుకుందామండి. ఏంటంటే మన హిందువుల నమ్మకం ఏ విధంగా ఉంటుందంటే ఎక్కడికో ప్రయోగ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు చేయాలని చేస్తేనే మనకి పుట్టగతలు లేకుండా మనము హ్యాపీగా సంతోషంగా సాక్షాత్ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని కొంతమంది, పిండ ప్రధానాలు అక్కడే పెట్టుకోవాలని కొంతమంది, కొంతమంది త్రివేణి సంగమం గురించి చాలా పవిత్రమైనటువంటి ధామము అక్కడికి వెళ్ళి మూడు మునకలు వేస్తే చాలని కొంతమంది, ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు. అయితే ఏంటంటే గంగా యమున కలిసినటువంటి అంతర్వాహినిగా సరస్వతి ఉన్నటువంటిది ప్రయాగానది. అయితే ఏంటంటే ఈ అందరూ కూడా ఎంతోమంది వెళుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, వస్తున్నారు, మా బాబా దగ్గరికి వచ్చి మేము ప్రయాగ వెళ్ళొచ్చామని చెప్పారు. బాబా గారు ఈ విధంగా ఉన్నారు, అంత దూరం పోవలసిన అవసరం ఏమీ లేదు, అంత దూరం ఎందుకు పోయినారు మీరు, మన ప్రయాగ ఇక్కడే ఉంది, నా మాటలు విశ్వసింపుడు,
ప్రయాగ్ అంతా కూడా మీకు ఇక్కడే ఉంది అని తను తాను చూపించుకుంటూ నా మాటల్ని విశ్వసించుడు అన్నాడు బాబా. అంటే ఏమిటి, త్రివేణి సంగమం బాబాలోనే ఉంది, యమునా నది అక్కడే ఉంది, గంగానది అక్కడే ఉంది, సరస్వతీ నది అక్కడే ఉంది, గంగా గోదావరి గాయత్రి శిరిడి సాయి నాథుల్లో త్రికరణ శుద్ధిగా మనం ఆయన్ని దర్శించినట్లయితే, ఆయన్ని స్మరించినట్లయితే, ఆయన్ని స్పర్శించినట్లయితే, ఆయన యొక్క కథల్ని లీలల్ని మనం చెప్పుకున్నట్లయితే, సాయిరామ్ సాయిరామ్ అని నామాన్ని మనం జపించినట్లయితే, ఓం శ్రీ సాయిరామ్ అని లిఖిత జపం చేసినట్లయితే, సాయి మన వెంట కంట జంట ఉంటాడన్న దానికి ఈ యొక్క శిరిడి సాయి నాథుడి యొక్క చరిత్రలో సాయి సచ్చరిత్రలో చెప్పబడింది. అదేవిధంగా బాబా అయోని సంభవుడుట అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఏమిటి, శిరిడి సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ జన్మము గురించి కానీ సాయి సచ్చరిత్రలో చెప్పబడలేదు. అయితే ఎవరికి ఏమీ తెలియదు. చాలాసార్లు చాలామంది బాబా గారిని అడగడం జరిగింది. అయితే బాబా ఏ విధంగానే కూడా సమాధానం చెప్పలేదు. నామదేవుడు కబీరుడు సామాన్య మానవులుగా జన్మించి ఉన్నారా లేదు, అలాగే ఈయన కూడా జన్మ సార్థకత చేసుకోవడానికి వచ్చాడేమో అని అనుకోవచ్చు. అయితే బాబా యొక్క జన్మ వృత్తాంతంలో కొన్ని విషయాలు కొంతమందికి చెప్పినటువంటివి మనం క్రోడీకరించుకున్నట్లయితే సాయి సచ్చరిత్రలో భక్తుల కొరకు బాబా 16 వయస్సులో శిరిడీలోని ఒక వేప చెట్టు క్రింద అవతరించెను. అప్పటికే ఆయన బ్రహ్మజ్ఞానిగా బ్రహ్మ తేజస్సుతో ముఖం దేదీప్యమానంగా వెలుగొందుతుండగా శిరిడి సాయినాథుడు అందరికీ కనిపించెను అని చెప్పబడింది. అయితే బాబా ఈ బ్రహ్మజ్ఞానిగా కనిపించాడు కానీ బాబా స్వప్నావస్థలో ఉన్నట్లుగా ఉండేవాడు, ఎవరిని చూసేవాడు కాదు, ఎవరి నుంచి ఏ విధమైనటువంటి ఘన పదార్థము కానీ ద్రవ పదార్థాన్ని కానీ స్వీకరించేవాడు కాదు. అలాంటి బాబాని ఒక్క నిజంగా చెప్పాలంటే ముక్తి బాబా పాదాలని ఆయన యొక్క బాబా యొక్క పాదాలని ఒక ఆమె సేవిస్తూ ఉండేది. నానా చౌబ్దార్ తల్లి మిక్కిరి ముసలిది. నానా చౌబ్దార్ అనేటటువంటి ఆయన తల్లి చాలా పెద్దది, ముసలిది. ఆమె యొక్క అనుభవాలలో బాబాని ఈ విధంగా వర్ణించింది. ఈ యొక్క చక్కనైనటువంటి ఈ కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనం వేసుకుని ఉన్నాడు. ఇతనికి శీతోష్ణాలు అన్నీ కూడా శీతోష్ణేసి సమదుఃఖేషు అన్నాడు దాంట్లో. అంటే దుఃఖము కష్టము నష్టము అన్నీ కూడా ఎవరికి, మానవులకి. కానీ భగవంతుడికి అవధూతకి అవతార పురుషుడికి గురువుకి శీతోష్ణములు పట్టవు సుమా అనడానికి ఆమె చెప్తోందనమాట. ఎప్పుడూ కూడా ఈ చిన్న కుర్రవాడు కఠిన నియమాలు ఆచరించుతూ చలికి వెరవక అదేవిధంగా ఎండకి పక్కకి వెళ్లకుండా అలా వేప చెట్టు కింద కూర్చొని ధ్యాన నిమిత్తం ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని నేను చూశాను అని ఆమె తన యొక్క చివరి దశలో చెప్పడం జరిగింది. అందువల్ల శిరిడి సాయి మహత్యాన్ని, శిరిడి సాయి సచ్చరిత్రని మనం గ్రహించడం, మనం ఆనందంగా అనుభవించడం, అమృతధారల్ని మనం గోలడం, సాయి అమృతధారల్లో మనందరం తడవడం అంటే ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం అని రాసుకుంటూ ఉండండి. మీ రాత మారిపోతుంది. మరి ఉండనా, మరి మరల సాయి సచ్చరిత్రతో మరల కలుద్దాం. నమస్తే.